బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అయ్యాక టైర్ బ్లాస్ట్ అయింది. అయినప్పటికీ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సేఫ్ ల్యాండింగ్ జరిగింది. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా తిరుపతి చేరుకుంది ఈ విమానం. స్పైస్ జెట్ కు చెందినటువంటి విమానంగా తెలుస్తోంది. అయితే మా ప్రతినిధి కార్తీక్ జరిగిన ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తారు. కార్తీక్, అసలు ఏం జరిగింది? టెక్నికల్ ప్రాబ్లమా లేదంటే మెయింటెనెన్స్ లోపమా ఏంటి? తిరుపతిలో స్పైస్ జెట్ విమానం పెను ప్రమాదం ఎంత చెప్పాలి, ఇది కేవలం టెక్నికల్ ప్రాబ్లం వల్లే జరిగినట్టుగా కూడా తెలిసింది. అయితే సరైనటువంటి చెకింగ్ లేకపోవడం కారణంగా వయా ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా వచ్చినటువంటి విమానాశ్రయం అప్పటికీ కూడా చాలా లేట్ గా తిరుపతికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సమయంలోనే ల్యాండింగ్ సమయంలో కొద్దిగా టైర్ బ్లాస్ట్ అయింది. వెంటనే కూడా చేరుకున్నటువంటి పైలట్ చాలా కాకచక్యంగా తను నిలుపుదల చేయడంతో పెను ప్రమాదమే తప్పింది చెప్పో లేదంటే చాలా ఘోరం సంభవించేది. అయితే నిన్న కూడా సేమ్ ఫ్లైట్ ఇదే సమయానికి ఇదే రకమైనటువంటి సమస్యను కూడా ఫేస్ చేసింది చెప్పుకోవాలి. దాదాపు 4 గంటల 10 నిమిషాలకు రావాల్సినటువంటి ఫ్లైట్ దాదాపు 6 గంటలు డిలేగా 13.5 గంటలకు సమయంలో నిన్న రాత్రి చేరుకోవడం కూడా జరిగింది. దాదాపు 175 మంది ప్రయాణికులు కూడా నిన్న తీవ్ర అవస్థలు పడ్డారు. నిన్న కూడా సాంకేతిక లోపం కారణంగానే అక్కడ ఏదైతే ముంబైలో బయలుదేరుతున్నటువంటి విమానం అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే తిరిగి ఇదే రోజు 4 గంటల 10 నిమిషాలకి ముంబై వయా హైదరాబాద్ మీదుగా రావాల్సినటువంటి విమానం సేమ్ టైం కి వచ్చినప్పటికీ కూడా అయితే ల్యాండింగ్ టైమ్ లో ఇటువంటి ఘటన చోటు చేసుకుని చెప్పలే. అయితే వరుసగా 2 రోజులు కార్తీక్ ఇక్కడ క్లారిటీ, కార్తీక్ ల్యాండ్ అయ్యేటప్పుడు జరిగిందా? ల్యాండ్ అయ్యి గరాజ్కి చేరుకు అంటే దింపే టైంలో బ్లాస్ట్ అయిందా? ఎప్పుడు ఇది జరిగింది? అంటే ల్యాండ్ అయ్యాక వెంటనే కూడా బ్లాస్ట్ అయినట్టుగా కూడా తెలిసింది. అయితే డ్రైవర్ ఏదైతే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం కారణంగానే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. అయితే ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బయలుదేరే సమయంలో చెకింగ్ లేకపోవడం వల్ల జరిగిందా లేదంటే ఇంకేదైనా సాంకేతిక లోపం అనేది మాత్రం చూస్తూ ఉన్నారు. అయితే దాన్ని మరమ్మతులు చేయడానికి మాత్రం చెన్నై నుంచి ప్రత్యేకమైనటువంటి నిపుణులు కూడా తీసుకుని వచ్చి దానిని పునరుద్ధరించే పనిలో కూడా పడ్డారు. అయితే మరి కాసేపట్లోనే తిరిగి విమానం వెళ్తుందని చెప్తున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్ మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు వెల్లడించలేదు. అయితే పనులు మాత్రం జరుగుతున్నట్టుగా కూడా ప్రస్తుతానికైతే తెలుస్తుంది. నిన్న కూడా సేమ్ ఇదే టైంలో తలపు 6-7 గంటలు వెయిట్ చేశారు. సేమ్ ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. అయితే వరుసగా 2 రోజులు ఈ ఘటన జరగడం, సేమ్ ఫ్లైట్ కి ఇదే రకమైన ఘటన జరగడం మాత్రం ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. థాంక్స్ ఫర్ అప్డేట్స్ కార్తీక్. వచ్చినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత విమానం టైర్ బర్స్ట్ అయినట్టుగా తెలుస్తోంది, పేలినట్టుగా తెలుస్తోంది. చాకచక్యంగా వ్యవహరించినటువంటి పైలట్ విమానాన్ని సేఫ్గా ఆపినట్లుగా తెలుస్తోంది.